ఆర్టీసీ కార్మికులపై అధికారుల వేధింపులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కారణాలు వెతికి మరీ టార్చర్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారుల తీరుతో కొందరు కార్మికులు తీవ్ర మనోవేదన చెందుతున్నారు. ఆర్టీసీలో వేధింపుల తీరుపై మంత్రి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీలో వేధింపులు మళ్లీ తెరపైకి వచ్చాయి. కార్మికులను టార్గెట్ చేయడం అధికారులకు కామన్ గా మారింది. ఆర్టీసీ సమ్మె తర్వాత కార్మికులు, అధికారులు కుటుంబ సభ్యులుగా కలిసిమెలిసి ఉండాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఆర్టీసీ బలోపేతానికి అందరూ కృషి చేయాలన్నారు. కార్మికుల సంక్షేమం కోసం బస్ భవన్ నుండి డిపో స్థాయి అధికారి వరకు అందరూ పాటుపడాలన్నారు. కానీ ఆర్టీసీ అధికారుల్లో మాత్రం తీరు మారలేదు. టార్గెట్ చేసి మరీ వేధిస్తున్నారని కార్మికులు చెబుతున్నారు. సమ్మె విరమణ తర్వాత కార్మికులకు పని గంటలు పెంచింది ఆర్టీసీ. అయినా ఇబ్బంది పడకుండా ఇచ్చిన డ్యూటీని కంప్లీట్ చేస్తున్నారు కార్మికులు. కానీ ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చిన ఆబ్సెంట్ వేయడం, మార్గ మధ్యలో బస్ ఫెయిలైనా, ట్రాఫిక్ లో చిక్కుకున్న డ్రైవర్ కండక్టర్లనే బాధ్యులనే చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారుల వేధింపులు బయటకు చెబితే ఉద్యోగం పోతుందనే భయానికి చాలా మంది కార్మికులు అధికారులపైన ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదు. ప్రతి డిపోలో లీవ్ బాక్స్ ఉంటుంది. కార్మికులకు లీవ్ కావాలనుకుంటే ముందుగానే లీవ్ బాక్స్లో లీవ్ లెటర్ వేస్తుంటారు. అయితే గత కొద్ది రోజులుగా లీవ్లు కూడా ఇవ్వకుండా వేధిస్తున్నారని కార్మికులు చెబుతున్నారు. ఒకవేళ ఎమర్జెన్సీ అవసరం మీద లీవ్ తీసుకుంటే తర్వాత 2-3 రోజుల వరకు డ్యూటీకి వచ్చినా ఆబ్సెంట్ వేసి మరీ టార్చర్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి బస్సుకు టార్గెట్ ఇచ్చి మరీ డిపో నుండి పంపుతున్నారు అధికారులు. అనుకున్నట్లుగా కలెక్షన్స్ రాకుంటే ఆ రోజు కండక్టర్కు తిప్పలు తప్పవు. డీజిల్ ఎక్కువ కాలితే ఆ రోజు డ్రైవర్కు చుక్కలే. అసలే ట్రాఫిక్. ఆపై సిగ్నల్స్తో గంటల తరబడి రోడ్లపై నడిపే సమయంలో తరచూ గేర్లు మారుతూ పాడైన బస్సులను నడపడమే కష్టం. అలాంటి పరిస్థితుల్లో డ్యూటీలు చేస్తుంటే అధికారుల వేధింపులేంటని ప్రశ్నిస్తున్నారు కార్మికులు. అధికారుల వేధింపులకు గ్రేటర్లోని ఫలక్నామా, మియాపూర్ డిపోలకు చెందిన కార్మికులు సూసైడ్ అటెంప్ట్ కూడా చేశారు. ఆర్టీసీలో కార్మిక సంఘాలు కూడా లేకపోవడంతో అధికారుల ఇష్టారాజ్యమైందని కార్మికులు చెబుతున్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన వెల్ఫేర్ కౌన్సిల్ సభ్యులు కూడా మెత్తగా ఉండడంతో అధికారుల ఇష్టారాజ్యంగా మారింది. కారణం లేకుండా వేధించడం, అవసరమైతే మెమోలు ఇవ్వడం చేస్తున్నారు అధికారులు. ఆర్టీసీలో అధికారుల వేధింపులపై సీరియస్ అయ్యారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. కొంతమంది అధికారుల తీరుతోనే ఈ సమస్య ఏర్పడుతుందన్నారు. ఎవరైనా ఇక కార్మికులను వేధిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆర్టీసీ కార్మికులు ఎవరైనా వేధింపులకు గురైతే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని కోరారు. ఒక్క ఇన్సిడెంట్ అట్లాంటిది ఏమైనా ఉన్నా కూడా నాకే డైరెక్ట్ గా మీరు మెయిల్ గానీ వాట్సాప్ గానీ చేయండి. ఆర్టీసీ పరిరక్షణ కోసం అని మేము తీసుకున్న మొట్టమొదటి చర్య ఉద్యోగస్తుల హక్కుల్ని కాపాడాలనేది వర్కర్స్ వెల్ఫేర్ కౌన్సిల్. వర్కర్స్ వెల్ఫేర్ కౌన్సిల్ని వైబ్రెంట్గా పనిచేస్తాం. 3 నెలల్లో ఒక్క ఎంప్లాయీని కూడా డిపోస్ పేరు పెట్టడం కానీ లేదా సస్పెండ్ చేయటం కానీ ఇతర కార్యక్రమాలు చేయలేదు, చెయ్యం కూడా ఎట్టి పరిస్థితుల్లో. మరి ఉద్యోగస్తుల యొక్క ఉద్యోగ భద్రతే ప్రధాన లక్ష్యం. ఎవరైనా దయచేసి డిపో మేనేజర్స్ కానీ లేకపోతే ఇతరత్ర ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళు మాత్రం వేధించకుండా అధికారులు పనిచేయాలని కోరుతున్నారు కార్మికులు.